दादा ओके अनीता ओके आंटी बाय 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 చూడరా ఇలాంటి గుర్తులు పోలీసులు చిత కొట్టారా అదుకోసం ఫ్రెండ్ వి ఆపదలో వదిలేసి వచ్చేసావే నీకు నాకు జోట్ నీకు కోట కొనేస్తానరా ఏమన్నా నీకు కోట కొనేస్తాను నువ్వు నా ప్రాణ స్నేహితుడివి థాంక్యూ ఆ పక్క చూడు అటు కాదు ఈ పక్క చూసావా యా యా తన బెంగళూరు అవును ఆ పక్కన అదే అవుట్ ఆఫ్ ఫోకస్ తప్పురా ఇప్పుడు అది ఫోకస్ లోకి వచ్చిందిరా వెళ్ళి మాట్లాడదామా నువ్వు కాదు నేను మాట్లాడతాను నువ్వు నా పక్కనుడు అర్థమైందా చూస్తూ ఉండాలంట ఓకే రే బావా లేరా నువ్వేం దిగులు పడకు కానీ ఏదైనా స్క్రంచీస్ డబ్స్ కమల్ బింది వాటి కోసం వెళ్ళిందామో లోపలికి వెళ్ళి చూద్దాం రా రేపరా నీ మొలగానే మిస్ అయింది రే ముందు క్యాంటీన్ లో చూద్దాం రా రెండు విధాలు బాగుంటుంది అంత ఇంపార్టెంట్ మరి నా క్వార్టర్ మిస్ అయిందని నేను ఎడుస్తుంటే నీ క్వార్టర్ కావాలా కరెక్ట్ డేట్ కి ఇవ్వాలి సుబ్రి 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 అమ్మని చూశాను అదే రీనా బెంగళూరు చూశాను మనసు పరుగులు తీసింది అననే ఇప్పుడు రోడ్లో చూశాను అమ్మాయిని అవతల పక్క వెంటనే వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను అంతలోనే ఎస్కేప్ అయింది సుబ్రి సుబ్రి తన ఎక్కడుందో మళ్ళీ ఆ అమ్మాయిని మీట్ అవుతాను లేదని భయంగా ఉంది సుబ్రి సుబ్రి హలో సుబ్రి తను తను చాలా అందంగా ఉంటుంది ఐ థింక్ ఐ లవ్ సుబ్రి ఏమంటా ఏయ్ చూపరా పడ్డాడు చూడు మావా నువ్వేం బాధపడకో అన్న నెపోలియన్ మీద ఒట్టేసి చెబుతున్నాను నీ పార్టీ నీకు మిస్ అవుదరా వీడు మాట నమ్మద్దు మంద అయిపోయిందో మాట మార్చేస్తాడు ఆహా వచ్చాడండి రే నీలా డూప్లికేట్ సరుకు తాగి ప్లాట్ఫామ్ మీద కక్కునే పార్టీలా నేను ఒరిజినల్ తాగి ఉత్సాహంగా మాట్లాడేవాడిని రా వదరా అయినా నీకేం లేవదునా ఇంచక్క పిజ్జాను బర్గరు ఏదో ఒకటి ఫుల్గా తిని పక్కలో బొమ్మలు పెట్టుకుని జాలీగా పడుకుని ఉంటావు ఇక్కడ వీడు నిన్నే తలుచుకుని బొమ్మ అయిపోయాడు తెలుసా రాజేష్ నువ్వు అదే తలుచుకుని దిగులు పడకు ఆ పార్టీ నీ ప్రేమలో పడుతుందని నా గుండె చిలక జోస్యం చెప్తోందిరా రే నమ్మకరా మందు కోసం చిలక జోస్యం గిలక జోస్యం అంటున్నాడు రే వీడు ఓవరవుతున్నాడు రా తిక్కరేగిందంటే బూతులు తిడతాడని చెప్పరా వాడికి మరేంటి ఆ అమ్మాయి బెంగళూరు అవును వీడు తను అక్కడే తెలుసు ఇవాళ ఏదో ఫ్లూగా ఈ ఊళ్ళో చూశాడు ఈయనంటే అమ్మాయి బస్సు ఎక్కి బెంగళూరు పోతే లెఫ్ట్ హ్యాండ్ ఒక్కడిచ్చానంటే ఫేస్ ఫీజులు అవుద్ది రే రే పాజిటివ్గా ఆలోచించండి రా మావా నిన్ను కన్సల్ట్ చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నమ్మద్దు మూడు వారాల ముందు ఒక అమ్మాయిని నువ్వు బెంగళూరులో చూసావు చూసారా అవును ఆ అమ్మాయినే నువ్వు మనసులో తలుచుకుంటున్నావు అవునా కదా అవును మళ్ళీ మన వాడు ఆ అమ్మాయిని ఈ ఊళ్ళో ఎందుకు చూడాల్సి వచ్చింది వాళ్ళ మధ్య ఏం జరుగుతోంది నేను చెప్పనా చెప్పు మీ ఇద్దరి మధ్య కొన్ని వేవ్స్ చెలరేగుతున్నాయి మావా వేవ్స్ చెలరేగుతున్నాయి ఆ అమ్మాయిని చూసి నువ్వు మాట్లాడిన తర్వాత గానీ ఆ ఆర్డినరీ వేవ్స్ లవ్ వేవ్స్ గా మారవని తెలుసుకో లేదా ఎవడో పికప్ చేసుకుపోతాడు సారీరా ఇందాక నేను తిట్టాను గ్రౌండ్ వేసుకుంటాను హలో హలో రాజేష్ నేను శేఖర్ మాట్లాడేది నేను అన్నానే లవ్ వేవ్స్ అవి నీకు వర్కౌట్ అవడం మొదలైందిరా రే ఏంట్రా రే మాట్లాడ టైం వేసేకరా పడుతూ కుప్పరా పర్వాలేదు నువ్వు వెంట బయలుదేరరా తన ఎదురుకుండా ఉంది రే ఎక్కడరా గాంధీనగర్ లో శివాలయం పక్కన కూరగాయలు మార్కెట్ లేదు నువ్వు వెంట అక్కడ కొట్టారంటే తనా అమ్మాయి టెన్షన్ అవ్వకు ఈవిడ కాదు ఆవిడ కానీ ఆవిడ ఫ్రెండే ఈవిడ అనగా ఒక పియ్యని కరెక్ట్ చేయగలిగితేనే వాళ్ళ బాసను కరెక్ట్ చేయగలుగుతాం అలా ఒక గుర్ఖాను కరెక్ట్ చేయగలిగితేనే బంగ్లాలో ఉన్న వంటదాన్నైనా అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ లో చూసిన ఆ అమ్మాయిని కరెక్ట్ చేయాలంటే ఆవిడ బెస్ట్ ఫ్రెండ్ ఈవిడ్ని కరెక్ట్ చేయాలి ఈవిడ్ నేను కరెక్ట్ చేస్తాను ఆవిడ నువ్వు కరెక్ట్ చేసుకో రా సార్ సార్ ఏదైనా కొనండి సార్ ఆ చూపులెట్ అమ్ముతావేంటి అమ్మరు సార్ ఓకే ఓకే పొద్దునే వచ్చారు చావు గిరాకి రెండు కిలోలు తీసుకోండి సార్ బాగుంటాయండి ఫ్రిడ్జ్ లో ఉంచండి ఐ ఫ్రిడ్జ్ లో తోయండి చెడిపోవండి అని నువ్వనకూడదు కొనే ఆడవాళ్ళకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా ఓవర్ గా మాట్లాడక సవ్యంగా వ్యాపారం చేయి హాయ్ సే హాయ్ టు హర్ హాయ్ హలో ఇవ్వండి 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 ఏంటండి ఇది చూడండి వీళ్ళు లిస్ట్ లాక్ ఉన్నారు చూడండి
చూసావా నువ్వేవు బటన్ సరిగ్గా పెట్టుకో. హలో, నా బ్యాగ్ ఇస్తారా ఇవ్వరా? స్టాప్ స్టాప్ స్టాప్. ఇదిగో చూసారా, ఒక వంకాయ, ఒక టమాటా కొత్త తీసుకొచ్చాను. ఇవి ఉంచండి. ఎవరండి మీరు? మీకేం కావాలి? నా పేరు శేఖరం అండి, వీడి పేరు రాజేష్ అండి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. వీడికి మీ ఫ్రెండ్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలండి. ఏ ఫ్రెండ్? వీడి ఫ్రెండ్. ఏం డీటెయిల్స్ కావాలి మీకు? అదే రా చెప్పరా. అమ్మాయి రీనా, బెంగళూరులో చూసావు, తర్వాత ఈ ఊళ్ళో చూసావు, చెప్పు. అదేనండి, వాడు చెప్పినట్టు రీనా నమ్మాయి నాకు తెలుసు, బెంగళూరులో పరిచయం, ఫోన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఊళ్ళో లేక కలుసుకోలేకపోయాను. సడన్ గా నేను మీ ఇద్దరిని మీ ఇద్దరు రోడ్లో యాక్సిడెంట్ అయింది, మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దాం మీరు ఎస్కేప్ అయిపోయారు. ట్రాన్స్ఫర్ అయింది తెలీదా? ఇద్దరు ఇద్దరే మొత్తానికి. ఇప్పుడు మీకేం కావాలి? నేను తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా ఎమర్జెన్సీ అండి, టెలిఫోన్ నంబర్ ఇచ్చారంటే బెంగళూరుకి ఫోన్ చేసి. తన ఫోన్ నంబర్ 422322. హాయ్ బీచ్ రోడ్ 422 ఇంద్రా నగర్. హలో, ఒక నిమిషం రీనా, మీకు తెలిసిన అమ్మాయిగా? ఇక మీదే తెలుసుకోవాల్సిన అమ్మాయి. తెలుసుకోవాల్సిన అమ్మాయా? అవునండి. ముందు ఆ ఫోన్ నంబర్ మర్చిపోండి. మర్చిపోయారు? థ్యాంక్స్. చూడమ్మా తల్లి, నీకు దండం పెట్టి నిజం చెబుతున్నాను. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ మీద ప్రేమ పెంచుకున్నాడు, ఇదిగో ఈ విధంగా తయారయ్యాడు. వాడు ఫుడ్ తిండు, నన్ను ఫుడ్ తిన్నవాడు. వాడు నిద్రపోడు, నా నిద్రనేమో చెడగొడతాడు. నా లైఫ్ టార్చర్ చేస్తున్నాడు. ఇలా చూడండి, నేను ఇంట్రడ్యూస్ చేసినా, మీకు ఫోన్ నెంబర్ ఇచ్చినా, తన మీతో ఎప్పుడు మాట్లాడదు. ఏ, తను మాట్లాడలేదా? లేదు, మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న దాని చిన్నప్పుడే మ్యాచ్ ఫిక్స్ చేశారు. అందుకే చెప్తున్నాను, మీరు టైం వేస్ట్ చేసుకోకండి. రే 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 రాజేష్, రే అలా వెళ్ళిపోతావరా? నీ గురించి మాట్లాడుతోంది. వాడు సరే ఇందండి, కూరవాడిచ్చాడు, మీ డబ్బు ఉంచండి. ఇంతకీ మీ లవర్ని ఫిక్స్ చేసుకున్నారా? లవ్వరా? పోలీస్! ఫిక్స్ అయిపోయారా? హలో, త్వరగా పోయివయ్యా. రే, ఎందుకురా వాడి మీద వరుస్తావు? నీకేం ద్రోహం చేశాడని ఎందుకు ఊరికే టెన్షన్ అవుతావు? కాదురా, ఇంత అందమైన అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అనుకోలేదు. వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది అనుకోలేదు. పోయిందా? మరి నిర్ణయం చేసుకున్నావా? ఇంకా టేక్ ఆఫ్ అవ్వాలా, ఇంతలో ల్యాండింగ్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వలేదు కదరా. రే, అంత స్ట్రాంగ్ గా తన అంది కదరా, నిశ్చితార్థమై పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిసి మళ్ళీ అప్రోచ్ అవ్వమంటావేంటి? అసలే నాకు ఆడపిల్లలకి సెట్ అవ్వదు, అందులో ఇదోటి. నీలాంటి వాళ్ళు టైటానిక్ లాంటి పిక్చర్ చూడడం శుద్ధ వేస్ట్ రా. అందులో సైకిల్ గ్యాప్ లో ఎవరికో నిశ్చయం చేసిన అమ్మాయిని ఇంకోటి షిప్ లో దూరి ప్రేమలు పడేలా? నువ్వు అన్నది కరెక్టే, కానీ చివరికి లాస్ అయింది ఎవరు? అబ్బాయే. నాన్నా, టైటానిక్ లో కూడా అమ్మాయిరా సేఫ్. ఎన్ని పోయింది సార్? 2000 లీటర్లు పోయి. ఏంటి సార్? కుదరదుగా? కుదరదు. 2 లీటర్లు పోయి. ఓకే సార్. రే, నిజం చెప్పరా, నువ్వు అమ్మాయిని ప్రేమించకపోతే ఆ రోజు యాక్సిడెంట్ చేసి నన్ను వదిలేసి ఫెన్సింగ్ దూకి మరీ వెళ్ళావే, ఎందుకు వెళ్ళావు? ఇలా చూడరా, 21st సెంచరీలో కొత్తగా ఒక రూల్ పెట్టారా, ఎవడైతే ఓ అమ్మాయిని నిజంగా లవ్ చేస్తాడో వాడికే అమ్మాయిని. అది వదిలిపెట్టి ఈ మామగాడు, ఆ బావగాడు, తడికి సందులో చూసేవాడు, ఆ తర్వాత తాళి చేతితో పట్టుకుని పిల్ల కోసం తిరిగేవాడు, ఇలాంటి వాళ్ళెవరు ఇష్టం లేరా? లవ్ వేవ్స్ మావా, అవి నీకు ఆ అమ్మాయికి గుండెలు రన్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎంత? 422322. నీ డేట్ ఆఫ్ బర్త్ చూసావా? చెప్పలేకపోయావు. అది నీకు గుర్తుంది, ఇది నీకు గుర్తులేదు. సో ఇదేరా లవ్ అంటే? నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందిరా. హలో. హలో, 422322. అవును.
మేము టెలిఫోన్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాం. ఫోర్ కరెక్షన్ ఓకేనా? క్లియర్ గా ఉంది. సరే అడ్రస్ చెప్పండి. 69A బీచ్ రోడ్, ఇంద్రానగర్.